ఓపిక మొత్తం అయితే పోదు, అంటే ఈ గురు కాన్షియస్నెస్ గారు అనేది ఉండాలి. మన్నించండి, కాల్ చూద్దాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. శ్రీనివాసరావు గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ గారు కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి, వాయిస్ కట్ అవుతుందండి. శ్రీనివాసరావు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే, ఎవరి గురించి అండి? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, మీ వాయిస్ కట్ అవుతుందండి. 1985 ఫిబ్రవరి 1 అండి. ఎన్ని గంటలకు పుట్టారండి? రాత్రి 12. రాత్రి 10 గంటలకు పుట్టారు. ఎక్కడ పుట్టారండి? సత్తెనపల్లి. హలో హలో హలో, ఎక్కడ పుట్టారు? ఆశ్వాసం. ఓకే, మీ సమస్య ఏంటండి? హలో హలో, మీ సమస్య ఏంటండి? మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సరే అండి, గురువు గారితో మాట్లాడండి. జయశ్రీమన్న. హలో హలో, 1 ఫిబ్రవరి 85 కదండి? ఫిబ్రవరి 1 రాత్రి 10 కదా? ఓకే, నరసరావుపేటలో పుట్టారు. ఓకే, మృగశిర నక్షత్రం అయిందండి మీది. మిథున రాశి అయింది. కొద్దిగా కన్యా లగ్నం అయిందండి, కొద్దిగా కోపం అది ఎక్కువ ఉంటుంది మీకు. కొద్దిగా జాతకం అంటే మీరు, మీకు ఏం కావాలి, దేని గురించి కాల్ చేసి అంటే మీకు ప్రత్యేకంగా ఏదన్నా ఇది అంటే దాని గురించి చెప్పమంటే అది చెప్తానండి. మ్యారేజా? కుజదోషం ఉంది కదండి, కొద్దిగా బలంగా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఒకటి వైట్ జర్కిన్ అనే ఒక స్టోన్ ఉంటుంది, వైట్ జర్కిన్ అనే ఒక స్టోన్ ఉంటుంది, అది మధ్యవల్లికి పెట్టుకోండి. పెట్టుకుని మీరు క్రమం తప్పకుండా అక్కడ దగ్గర నాగదేవత విగ్రహాలు ఉంటాయి, ఆ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. కుదిరినప్పుడల్లా అక్కడ అభిషేకం అది చేయించుకుంటూ ఉండండి. చేయించుకుంటూ ఉంటే కొద్దిగా మీకు కొద్ది సంబంధాలు అవి వచ్చే అవకాశం ఉంటుంది, తొందరగా మ్యారేజ్కి సంబంధించిన పనులు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇవి చెయ్యండి. విద్యాస్థానం కొద్దిగా చదువుకోలేదండి మీరు పెద్ద? సరే అండి, ఇవి పరిహారాలు చేయండి, చేస్తే మీకు బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. గురుగారు చెప్పినట్టు పాటించండి.